తెలంగాణలో సోమవారం జరిగిన పోలింగ్ని బట్టి చూస్తే అత్యధిక స్థానాల్లో తామే గెలుస్తామని ప్రధాన రాజకీయ పార్టీలు ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నాయి. 10కి పైగా అంటే డబుల్ డిజిట్ స్థానాల్లో విజయం సాధిస్తామని అధికార హస్తం లీడర్లు చెబుతుండగా తామే ఎక్కువ స్థానాల్లో గెలుస్తామని బీజేపీ లీడర్లు భరోసాగా కనిపిస్తున్నారు. ఆ రెండు జాతీయ పార్టీల కంటే తామే ఎక్కువ స్థానాలను సొంతం చేసుకుంటామని బీఆర్ఎస్ అంచనా వేస్తుంది. పోలింగ్ ముగిసిన తర్వాత అన్ని పార్టీలు పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా విజయావకాశాలపై ఆరా తీస్తున్నాయి. ఎవరికి ఎన్ని సీట్లు దక్కుతాయనే లెక్కలిస్తున్నారు. ఇలా పోలింగ్ ముగిసిందో లేదో వెంటనే మెజార్టీ స్థానాలు మావే అంటే కాదు మావే అని కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పోటీపడి ప్రకటనలు చేస్తున్నాయి. 100 రోజుల పాలన చూసి ప్రజలు తమకు మెజార్టీ స్థానాల్లో పట్టం కడుతున్నారని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తుంది. బీజేపీ బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేశారని అంచనా వేస్తుంది. కొడంగల్లో ఓటు వేసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 14 స్థానాల్లో విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే 6 గ్యారంటీలను అమలు చేయలేదని కోపంతో ప్రజలు కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఓటు వేశారని బీజేపీ అంచనా వేస్తుంది. ఈ ఎన్నికల్లో తామే మెజార్టీ స్థానంలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నది. అయితే ఆ రెండు పార్టీల అంచనాలు తలకిందులవుతాయని చేస్తున్న గులాబీ లీడర్లు అత్యధిక ఎంపీ స్థానాలు తమ ఖాతాలో పడుతున్నాయని ప్రకటిస్తున్నారు. పోలింగ్ ముగిసిన మరుక్షణమే పార్టీలు నియోజకవర్గాల వారీగా పోలైన ఓట్లను ఆరా తీస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీ కంటే ఎక్కువ ఓట్లు తమకు పడ్డాయో లేదోనని ఎన్నికల ఇన్ఛార్జీలు లోకల్ లీడర్లకు ఫోన్లు చేసి కనుక్కుంటున్నారు. అయితే అన్ని పార్టీల స్థానిక లీడర్లు పోలింగ్ తమ పార్టీకే అనుకూలంగా జరిగిందని రిపోర్ట్ ఇస్తున్నారు. కానీ నిజంగా పోలైన ఓట్లు గుంపగుత్తుగా ఏ పార్టీకి పడలేదని సర్వే సంస్థలు చెబుతున్నాయి. చాలా చోట్ల ముఖాముఖి పోటీ నెలకొనడంతో స్వల్ప మెజారిటీతోనైనా ఏ పార్టీ అయినా గెలిచే ఛాన్స్ ఉందని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.